వ్యూవర్స్ అందరికీ నమస్తే. నేను శ్రీజ, టారో రీడర్ అండ్ క్రిస్టల్ హీలర్. ఇప్పుడు నేను చెప్పే క్రిస్టల్ ఏదైతే ఉందో అది మీ లైఫ్లో నుంచి, మీ బాడీలోంచి, మీ హార్ట్లో నుంచి, అలాగే మీ ఫినాన్స్లో నుంచి ఏదైతే బ్లాకేజెస్, నెగిటివ్ ఎనర్జీ, నరఘోష, ఎవరో మీ మీద బ్లాక్ మ్యాజిక్ చేశారని మీరు ఫీల్ అవుతూ ఉంటారో, అంటే ఏమీ లేకపోయినా కొంతమందికి వాళ్ళ మీద ఏదో జరుగుతుంది, ఎవరేదో చేపిస్తున్నారు అనే డౌట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళు, నిజంగానే వాళ్ళ మీద ఏదో జరిగింది, వాళ్ళు చాలా రోజుల నుంచి అన్హెల్దీగా ఉన్నారు, ఎవరేదో చేశారు అందుకు కాబట్టే వీళ్ళ మంచాన్ని పడి ఉన్నారు అనే డౌట్స్ చాలామందికి ఉంటాయి. లేకపోతే కెరియర్లో వాళ్ళు రీచ్ అవ్వాలి అన్న పొజిషన్కి వాళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారు అన్నప్పుడు అది నరఘోషగా కూడా చెప్పచ్చు. అలాంటి వాళ్ళందరికీ కూడా హెమటైట్, అలాగే బ్లాక్ అబ్సిడియన్, బ్లాక్ టర్మలిన్, అలాగే స్మోకీ క్వార్ట్స్, సో ఈ క్రిస్టల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి బెస్ట్ సొల్యూషన్ అన్నమాట. ఏదైనా సరే మీకు బ్లాక్ క్రిస్టల్స్, చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే బ్లాక్ కలర్ మంచిది కాదు, అమావాస్య మంచిది కాదు అని అనుకుంటారు. కానీ ఈరోజు నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్న విషయం ఇంకోటి ఏంటంటే, బ్లాక్ వేసుకోవడం అనేది మంచిది కాదు అని ఎవరైతే చెప్పారో అది ఖచ్చితంగా అబద్ధం, అది ఫేక్ వర్డ్, అపోహ మాత్రమే. లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని, బ్లాకేజెస్ని, అలాగే బ్లాక్ మ్యాజిక్ లాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని, నరఘోష లాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని కూడా తీసేసే కలర్ ఏదైనా ఉంది లైఫ్లో అంటే అది ఓన్లీ ఒక బ్లాక్ కలర్ మాత్రమే. ఎందుకు అంటే ఒక బ్లాక్ కలర్కి మాత్రమే నెగిటివ్ని అబ్జర్వ్ చేసుకునే పవర్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు, నేను ఈ విషయం చెప్పడం కాదు, మీరు లాంగ్ బ్యాక్ వెళితే మనం పుట్టినప్పుడు, మన చిన్నప్పటి నుంచి కూడా చాలామంది చేసేదేంటి, చంటి పిల్లలకి, చిన్నపిల్లలకి దిష్టి తగలకుండా నల్ల చుక్క పెడతారు సింబాలిక్గా. ఎందుకు నల్ల చుక్కే పట్టాలి? ఎర్ర చుక్క పట్టచ్చు కదా, గ్రీన్ కలర్ చుక్క పట్టచ్చు కదా, లేకపోతే వేరే కలర్ చుక్క పట్టచ్చు కదా, ఎందుకు నలుపే పెడుతున్నారు అంటే బ్లాక్ ఏదైతే ఉందో ఆ బ్లాక్కి, ఆ ఒక్క బ్లాక్కి మాత్రమే ఏదైతే ఈవిల్ పవర్స్, ఈ బ్లాక్ మ్యాజిక్, లేకపోతే నరఘోష లాంటివి, దిష్టి తగలడం, దిష్టి పెట్టడం లాంటివి, ఇలాంటివన్నీ ఉంటాయో, గాల్లో చాలా రకరకాలమైనటువంటి ఎనర్జీస్ ఉంటాయి, ఆ ఎనర్జీస్ అన్నిటినీ కూడా ఆ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో అది తీసుకుంటుందన్నమాట, అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఎవరు ఎలాంటి డౌట్ పడద్దు, బ్లాక్ మీరు హ్యాపీగా వేసుకోవచ్చు, ఇంట్లో ఎక్కడ ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు, ఎలాంటి శుభకార్యాలకన్నా మీరు వేసుకోవచ్చు, అందులో తప్పే లేదు. అలాగే అమావాస్య, అమావాస్య ఏంటంటే మనకి పూర్వం ఇంత టెక్నాలజీ లేదు, ఇంత లైట్, అంటే స్ట్రీట్ లైట్స్ అప్పుడు ఉండేవి కాదు యాక్చువల్గా, అందరూ దీపాల మీదే బతికేవాళ్ళు కాబట్టి స్ట్రీట్ లైట్స్ లేవు. స్ట్రీట్ లైట్స్ లేవు కాబట్టి మీకు నో మూన్ డే, అంటే అమావాస్య రోజు మనకి అక్కడ చంద్రుడు ఉండదు, మూన్ లైట్ ఉండదు. సో మూన్ లైట్ లేనప్పుడు మనకి లైట్ ఉండదు కంప్లీట్గా. లైట్ లేనప్పుడు ట్రావెల్ చేస్తే మనకి ఇబ్బంది కాబట్టి, ప్రాబ్లం కాబట్టి, యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, అది అందరికీ కూడా డేంజర్ కాబట్టి, అంటే లైట్ లేకుండా జర్నీ చేస్తే యాక్సిడెంట్స్ అవుతాయి, లేకపోతే మనం దారి తప్పచ్చు, లేకపోతే పడిపోవచ్చు, ఏదన్నా జరుగుతుంది కాబట్టి అప్పుడు ప్రయాణాలు కూడా చేయొద్దని చెప్పారు. సో అది ఉండగా అమావాస్య మంచిది కాదు అని అంటారు. కానీ ఇంతకుముందు చెప్పినట్టు లైఫ్లో నుంచి ఎవరో మనకి ఏదో చేపించారు, బ్లాక్ మ్యాజిక్ చేపించారు, మాకు దిష్టి తగిలింది, మధ్యన మాకు పొజిషన్ బాగుండట్లేదు, ఇక్కడి నుంచి లైఫ్ అంతా బాగుండాలి అనుకున్న వాళ్ళు, ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏదైనా లైఫ్లో నుంచి మీకున్న నెగటివ్స్ని మీ లైఫ్లో నుంచి మీరు త్రో చేయాలి, పంపించేయాలి కంప్లీట్గా అన్నప్పుడు మీకు అమావాస్య ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ అన్నమాట. ఆ రోజు చేసుకోవాల్సిన రిచువల్స్ నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కానీ అమావాస్య అనేది దయ్యాలకు సంబంధించిన రోజు కాదు, అలాగే చెడ్డ రోజు కాదు. దయచేసి ఇది అందరూ గమనించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నలుపు తప్పు కాదు, అమావాస్య తప్పు కాదు.